అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ రిటైర్మెంట్. రచన చంపక్ గారు. ఇక కథలోకి వెళ్దాం. ఉసే రాక్షసి, కాఫీ తెమ్మని అరగంట నుండి అరుస్తుంటే ఎక్కడ చచ్చావే? అరవడం అత్తగారుల హక్కు అని నమ్మే శాంతమ్మ తెల్లవారుజాము 5 గంటలకే మంచం మీద దొర్లుతూ అరుపుల కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రక్క గదిలో నిద్రపోతున్న మనవడు బబ్లు ఆ రంకెలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అంతలోనే భయంతో కళ్ళు మూసుకున్నాడు. అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్లతో కుస్తీ పట్టి అప్పుడే మోగన్నుగా నిద్రపోతున్న కొడుకు గోపాల్ విసుక్కున్నాడు. హాలులో సోఫాలో శయనిస్తున్న శాంతమ్మ భర్త ఈశ్వరరావు మాత్రం ఆ అరుపులు విని ఏమీ అనుకోలేదు. ఏదైనా అనుకోవడానికి కూడా ఆయనకు భార్య అనుమతి కావాలి మరి. శాంతమ్మ ఆగ్రహానికి గురి అయిన కోడలు వందన కాఫీ చేస్తుండగా పాలు విరిగిపోవడంతో కిచెన్లో కంగారు పడుతోంది. క్షణక్షణానికి అత్తగారి అరుపులు శృతిమించుతున్నాయి. తను కాపురానికి వచ్చిన మర్నాటి నుండి 10 ఏళ్లుగా అత్తగారి అరుపుల సుత్తి ఎంత సహనంగా ఉంటున్నా గొడ్డు చాకరీ చేస్తున్నా గుర్తింపు లేదు. మెప్పు మన్నన లేనేలేవు. ఎప్పుడు తిట్లు తిట్లు. అత్త చచ్చేదాకా తన గతి ఇంతేనా? ఆమె చచ్చేదెప్పుడు? తను సుఖపడేదెప్పుడు? వీళ్ళేదు, ఈలోగా ఏదో ఒకటి చేయాలి. వందన హృదయంలో ఏదో నిర్ణయం రూపుదిద్దుకుంటూ ఉండగా ఒసే ఎక్కడ చచ్చావే మళ్ళీ గర్జన. ప్రక్క గదిలో మంచం మీద దొర్లుతున్న గోపాల్ అసహనంగా ఆలోచిస్తున్నాడు. ఎంతో మంచి అమ్మ మంచి అత్తగా ఉండలేకపోతోంది. తప్పేమీ లేకపోయినా కోడల మీద కారాలు మిరియాలు నూరుతోంది. భార్య తరపున మాట్లాడితే చాలు, తన మీద కూడా విరుచుకుపడుతోంది. పెళ్ళైన ఈ 10 ఏళ్ల కాలంలో తన భార్యతో కలిసి సినిమాకు వెళ్ళిందే లేదు. ఏదో సమస్య లేవదీసి ఎప్పటికప్పుడు తమ సినిమా ప్రోగ్రాం రద్దు చేయిస్తూ వచ్చింది. భార్యతో పార్టీలు షికార్లు కలల్లోనే. అమ్మ తలనొప్పి అయితే చెల్లి మలేరియా. పెళ్లి కాకముందు ఎంతో వినయంగా ప్రేమగా ఉండే చెల్లెలు ఇప్పుడు ఇంటిలో అడుగుపెట్టిందంటే చాలు అందరికీ చలి జ్వరమే. మహారాణిలాగా పెత్తనం చెలాయిస్తుంది. కాపురం ఎలా వెలగబడుతున్నదో కానీ కొత్త సినిమా విడుదలయ్యిందంటే చాలు మొగుణ్ణి ఆ పల్లెలోనే వదిలేసి కొడుకు డింగూతో వచ్చి పడుతుంది. టిక్కెట్లు దొరక్కపోతే బ్లాక్లో ఎంత రేటుకైనా కొని తల్లి కూతురు డింగు సినిమాకు పోతారు. డింగు ఒక మినీయేచర్ బకాసురుడు. ఎప్పుడూ తిట్టడం అమ్మ అలవాటు అయితే ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండడం వాడి అలవాటు. చెల్లి పెళ్ళి అయ్యాక కొత్త అలవాటు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగకపోవడం. అది వచ్చిందంటే చాలు ఏ రోజు ఏ స్పెషల్స్ చేయాలో ఏ కూరలు నైవేద్యం పెట్టాలో ఆర్డర్ వేస్తుంది అమ్మ. దానా దీనా చెల్లి రాక వల్ల నెల నెల 2000 అదనపు ఖర్చు, అందుకు అప్పులు. నాన్న పెన్షన్ నుంచి ఇంటి ఖర్చు కోసం ఒక పైసా కూడా విదల్చరు. ఎన్నాళ్ళీ నరకం. మంచం మీద దొర్లుతున్న గోపాల్ ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా నిశ్చలంగా ఉండిపోయాడు. నాయనమ్మ అరుపులతో మెలకువ వచ్చిన కళ్ళు మూసుకొని మంచం మీద దొర్లుతున్న బబ్లు కూడా ఆలోచిస్తున్నాడు. వాడికి కోపంగానే ఉంది. వాడికి సమస్యలున్నాయి, అవన్నీ డింగుగాడి వల్లనే. బబ్లీకి కూడా నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. అయితే ఇష్టమైన కూరని అబ్బురంగా పక్కన పెట్టుకుని చిట్ట చివర తృప్తిగా తినడం వీటికి అలవాటు. డింగు అలా కాదు. ఆపగా కూర అంతా ముందే ఖాళీ చేసేసి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే రకం డింగు. డింగు కూర కావాలంటే చాలు నాయనమ్మ వచ్చేసి బబ్లూ ప్లేటులోని కూర కూడా తీసి డింగుగాడి ప్లేట్లో వేసేస్తుంది. దాంతో బబ్లూకి కడుపుమంట. ఒక బాలుని హక్కుని తీవ్రంగా కాలరాస్తున్న నాయనమ్మ దాష్టీకం గురించి బాల కార్మికుల విముక్తి కోసం బాలల హక్కుల కోసం పరితపిస్తున్న అధికారులకి ఉత్తరం రాసేద్దామన్నంత కోపం వస్తుంది వాడికి. డింగుగాడి టెంక మీద 4 జల్లలు లాగుదామని అనిపిస్తుంది. కానీ అలా చేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? డింగు డాబా ఎగిరిపోయేటట్లు ఏడుస్తాడు. కింద పడి దొర్లుతాడు. గ్లాసులు విసిరేసి కప్పు సాసర్లు భల్లు అనిపిస్తాడు. అందరూ బ్రతిమాలి వాడి అలక తీరుస్తారు. తనే గనుక అలా అల్లరి చేస్తే అందరూ కలిసి తననే తంతారు. ఎందుకు ఈ వివక్ష? ఎంతకాలం? మంచం మీద దొర్లుతున్న వాడి బుల్లి హృదయం కుతకుతా ఉడికిపోతుంది. పిల్లిలాగా గదిలోకి వచ్చి కోడల్నే చూస్తూ ఏదే కాఫీ అరిచింది శాంతమ్మ. పాలు విరిగిపోయాయత్తయ్యా అంది. సెంటర్కెళ్ళి పాలు తెచ్చుకో. అది కూడా నేనే చెప్పాలా? నాకు చేతి నిండా పని ఉంది. మామగారిని పంపి పాలు తెప్పించండి అంది. ఎప్పుడూ నోరెత్తని కోడలు ఇప్పుడు నోరు తెరవగానే నిర్ఘాంతపోయింది శాంతమ్మ. దిగ్గున లేచి కూర్చుంటూ ఏం కూశావే, మామగారు పాలు తేవాలా గాంట్రించింది. మామగారు రిటైర్ అయితేనేం, మనిషి కాదా కాలు లేవా? మీ అబ్బాయి రాత్రంతా ఆఫీసు వాళ్ళతో కుస్తీ పడి ఇప్పుడే పడుకున్నాడు, ఆయన్ని లేపడం భావ్యం కాదు అంది. పిల్లిలా గదిలోకి వచ్చిన కోడలు పులిలాగా వెళ్ళిపోయింది. శాంతమ్మకు షాక్ షాక్.
పక్క గదిలో మంచం మీద దొర్లుతున్న గోపాల్, బబ్లు ఈ సంభాషణ వింటూనే పొంగిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శుభతరుణం హఠాత్తుగా ఎదుట నిలిచి హలో అని పలకరించినంత సంబరంగా ఉంది వాళ్ళకి. ఈశ్వరరావు లేచి స్వంత డబ్బుతో పాలుకొని తెచ్చాకనే కాఫీ. ఈ పరిణామం పట్ల శాంతమ్మకు చిటపటగానే ఉంది. కోడలు కూడా కాఫీ తాగుతుంటే ఇక ఉండబట్టలేక మామగారు స్వంత డబ్బుతో తెచ్చిన పాలతో చేసిన కాఫీ గుటుకు గుటుకుమంటూ మిగడానికి సిగ్గులేదుటే. ఆ పాలకు డబ్బులిచ్చి మరీ కాఫీ తాగు అంది ఉక్రోషంగా. తాగుతున్న కాఫీ అలాగే వదిలేసింది వందన. నైతిక విజయం సాధించినట్లు శాంతమ్మ ఆ క్షణాన పొంగిపోయినా తనెంత పొరబడిందో మరో గంటకు గాని ఆమెకు అర్థం కాలేదు. గడియారం 8 కొడుతూ ఉండగా ఆమె కాళ్ల వద్దకు టిఫిన్ రావాలి. కానీ ఆ రోజు టిఫిన్ రాలేదు. 2 అరిచిన డైనింగ్ రూంలోకి తొంగి చూసింది. కొడుకు, కోడలు, మనవడు టిఫిన్ తింటున్నారు. అత్తగారిని నేను ఒకదాన్ని ఇక్కడ అఘోరించినా నాకు పెట్టకుండా మీ మటుకు మీరు టిఫిన్ తినేస్తున్నారా? కంగుమంది శాంతమ్మ. పూర్వంలాగా వందన బెదిరిపోలేదు. ఏ టిఫిన్ కావాలో మామగారు చెప్పలేదత్తయ్య. టిఫిన్కి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టలేదు. ఇకపై మీ తిండికి కావాల్సిన సరుకులు మీరే తెచ్చుకోవాలి అన్న ధోరణిలో చెప్పిందామె. అక్కడ కొడుకు ఉండడంతో తమాయించుకుంది గాని లేకుంటే కోడలి చెంప వాయించేసేది శాంతమ్మ. అక్కడికి ఉక్రోషం పట్టలేక విన్నావురా, నీ పెళ్ళాం ఏం కూసిందో? ఆగ్రహం వెళ్ళగక్కింది. అమ్మా, ఆఫీస్ ఇన్స్పెక్షన్, క్షణం తిరిగ లేదు నాకు, రగడ చేయకు. విసుగ్గా లేచి ఆఫీసుకు వెళ్ళిపోయాడు గోపాల్. కుట్ర, ఇదంతా ఏదో భయంకరమైన కుట్ర, ఆక్రోశించింది శాంతమ్మ. భయపడే వారిని మరింత గజగజలాడించవచ్చు, కానీ బెదరని వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి విషమిస్తుందని ఆమెకు తెలుసు. అదీ కాక రేపు కొత్త సినిమా, అమ్మాయి వస్తుంది. ఇప్పుడు కోడలితో విరోధం పెట్టుకుంటే రేపు సినిమా ప్రోగ్రాంకి ముప్పు. మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది శాంతమ్మ. అక్కడ తన టిఫిన్ ఉంది. అత్తమామల భోజనం అయ్యాక తను భోజనం చేసే వందన ఈసారి వాళ్లతో పాటే కూర్చుంది. శాంతమ్మ మాట్లాడలేదు కానీ ఆమె పర్మిషన్తో మామగారు, మీ అత్తది ప్రథమ కోపం, దాన్ని పట్టించుకోకమ్మా, రేపు అమ్మాయి వస్తుంది, బొబ్బట్లు చెయ్యి, పప్పుచారు, ఉప్పు చేప దానికిష్టం. సాయంకాలం పకోడీ, మిరప బజ్జీలు మెను చెప్పాడు. సరుకులు తెచ్చిపెడితే మీరు కోరినవన్నీ చేస్తాను మామయ్య, అందులో ఒక్క ముక్క మేము ముట్టుకోము, అంతా మీకే పెడతాను, ప్రశాంతంగానే అంటించింది వందన అత్తగారి వైపు ఊరగా చూస్తూ. ఈశ్వరరావు ముఖం ముడుచుకున్నాడు. ఆడపడుచు రాక వల్ల ఖర్చులెంత అవుతున్నాయో, అప్పులు ఎలా పెరుగుతున్నాయో, బబ్లూకి భవిష్యత్తులో ఎంత లేసి ఫీజులు కట్టి చదివించాలో లెక్కలన్నీ మృదువుగానే వివరించి, అప్పులు తీర్చడానికి బబ్లూ భవిష్యత్తు కోసము నెల నెలా 1,000 రూపాయలు మినహాయించి మీరే బడ్జెట్ వేయండి మామయ్య, ఆ బడ్జెట్లోనే అందరము సర్దుకుపోదాం, దృఢంగా చెప్పింది వందన. ఈశ్వరరావు సమాధానం చెప్పలేకపోయాడు. తాత్కాలికంగా శాంతమ్మ తల వంచిన 2 గడిచాక ఆమె వెళ్ళ కాలేదు. ఆమె నోరు లేచింది, కోడలి నోరు లేచింది. ఆమె చెయ్యి ఎత్తింది, కోడలు చెయ్యి ఎత్తింది. పెట్టే బేడాతో గుమ్మంలో ప్రత్యక్షమైన ఈశ్వరరావు దంపతులను చూసి రామయ్య అవాక్కయ్యాడు. చొరవగా లోనికొచ్చి అబ్బాయి కృతజ్ఞత, కోడలి రాక్షసత్వం గురించి అరగంట అనర్గళంగా ఉపన్యసించి చివరకు, వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు, నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పి మళ్ళీ మమ్మల్ని ఆ ఇంటిలో చేర్చాలిరా, అంతవరకు మేము మీ ఇంట్లోనే ఉంటాం, ముక్తాయించాడు ఈశ్వరరావు. వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి పర్మిషన్ కోసం కాబోలు రామయ్య కిచెన్లోకి వెళ్ళి కోడలు లక్ష్మికి పరిస్థితి వివరించాడు. ఎక్కడికి వెళ్ళినా గోడకు చెవి ఆనించడం శాంతమ్మ అలవాటు. అయ్యో, ఇక్కడా కోడలి పెత్తనం కాబోలు అని నోరు నొక్కుంది. లక్ష్మి ఉదారంగా అంగీకరించి ఈశ్వరరావు దంపతులకు ఒక గది ఏర్పాటు చేసింది. 2 ఆ ఇంటి పరిస్థితి గమనించాక రామయ్య ఆ ఇంటికి యజమాన, నౌకరా అర్థం కాలేదు శాంతమ్మకు. ఎందుకంటే తెల్లవారకుండానే లేచి పాల సెంటర్కి వెళ్ళి పాల ప్యాకెట్ తేవడం, తర్వాత మార్కెట్కి వెళ్ళడం, కిచెన్లో కోడలితో కబుర్లు చెబుతూ ప్లేటు కడిగి కూరగాయలు తరగడం, వద్దు వద్దు అంటూనే కోడలు మామగారితో పనులు చేయించుకోవడం, పైగా ఆయన తన పెన్షన్ అంతా కోడలి చేతిలో పోయడం, ఇదంతా శాంతమ్మకు దిగ్భ్రాంతిగా ఉంది. ఏం మనిషి అయినా మగతనం ఉండొద్దు, మామగారి హోదా నిలపొద్దు. 3 హఠాత్ రామయ్య గారి కూతురు పద్మ వచ్చింది పెద్ద సూట్ కేసుతో. కొన్నాళ్ళు పుట్టింట ఉండి విశ్రాంతి తీసుకుందామని. తీరా ఇంటిలో కొత్త ముఖాలు కనిపించడంతో వదినను కిచెన్లోకి లాకపోయి, నేను ఉండడం వీలవుతుందా వదిన, ఇబ్బంది లేదు కదా, బేలగా అడిగింది. అదేమిటి పద్మ, పరాయి దానిలా అడుగుతున్నావు? ఈ ఇంట్లో ప్రథమ స్థానం నీదే, నీ తర్వాతనే ఎవరైనా, నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అంటున్న వదినను చటుక్కున కౌగులించుకుని బుగ్గ మీద ముద్దులు కురిపిస్తూ, మా మంచి వదిన అంది పద్మ మురిపెంగా. నీ అంత మంచి ఆడపడచ్చులున్న వదినలెప్పుడు, మంచివాళ్లే, ఆమె బుగ్గలు పునికింది లక్ష్మి.
వాళ్ళ అన్యోన్యత చూసి మురిసిపోతూ సర్టిఫికెట్లన్నీ మీకేనా, నాకు ఒకటి లేదా నవ్వాడు రామయ్య. రాముడు మంచి బాలుడు అని తరతరాలుగా వస్తున్న సర్టిఫికెట్ మీకుంది మామయ్య, దాని ముందు మావి చిత్తు కాగితాలే. అందరూ కిలకిలా నవ్వుకుంటూ ఉండగా కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసిన ఈశ్వరరావు శాంతమ్మలకు ఏదో జీవన సూత్రం అర్థం అయ్యి అవనట్లు తోచింది. వారం రోజులు గడిచాక మా సంగతి ఏం చేశావని మిత్రుడినే అడిగాడు ఈశ్వరరావు. కొంతకాలం మీరు అద్దె ఇంటిలో వేరే ఉండి కష్టనష్టాలు సుఖదుఖాలు అనుభవించాక అప్పుడు ఆలోచిద్దాంలే అనేశాడు రామయ్య. ఆ సలహా నచ్చని శాంతమ్మ వారం రోజుల బలవంతపు శాంతానికి మంగళం పాడి, నువ్వేం మగాడివయ్యా, కోడలు పాదాలు నాకేవాడివి, నౌకరులాగా పడి ఉన్నవాడివి, ఇంతకన్నా గొప్ప సలహా ఏమిస్తావులే అని ఆయన మీద విరుచుకుపడింది. కళ్ళు మూసుకొని ఆమె వాగ్ధాటిని భరించిన రామయ్య మిత్రుని వైపు తిరిగి కళ్ళు తెరిచి, నీ సమస్యకు అసలు కారణం అర్థమైందా ఈశ్వర అని అడిగాడు. అయోమయంగా ముఖం పెట్టాడు ఈశ్వరరావు. నీ సమస్యకు అసలు కారణం నీ కొడుకు కాదు, నీ కోడలు కాదు, నీ భార్య, ఆమె నోటి దురుసు. అతిథులుగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తింటూ సంస్కారం లేకుండా ఆమె నన్నే తిడుతోంది. ఇంకా కోడల్ని ఎంత వేపుకు తింటున్నదో కదా. శాంతమ్మ తల వాలిపోయింది. ఈశ్వరరావుకి సిగ్గుగా ఉంది. మిత్రుని భుజం మీద అనునయంగా చేయి వేసి, ఈశ్వర, ఆఫీసులో రిటైర్ అయిన మాదిరిగానే ప్రతి వారు ఇంటిలో కూడా హుందాగా రిటైర్డ్ అవ్వడం నేర్చుకోవాలిరా. రిటైర్ అయ్యాక ఆఫీసుకెళ్ళి అధికారం చలాయించలేము, అలాగే ఇంటిలో కూడా అధికారం చలాయించడం మానేసి కొడుకు కోడలుతో సఖ్యంగా ఉండడం నేర్చుకోవాలి. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఒక వయసు దాటిన వాళ్ళంతా వానప్రస్థాశ్రమం స్వీకరించాలని చెప్పారు. ఈ రోజుల్లో మనం అడవులకు ఆశ్రమాలకు వెళ్ళలేం, కానీ ఆనాటి ఋషుల మాదిరిగా సంసారం పట్ల అంటీ ముంటనట్లు ఉంటూ బిడ్డలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలి అన్నాడు. తను చెబుతున్నది వాళ్ల తలలోకి ఎక్కుతున్నదా లేదా అని కాసేపు ఆగి, నేను చేస్తున్నది అదే. కొడుకు నన్ను తన్ని తగలేస్తాడన్న బాధ లేదు, తగలేసినా నా పెన్షన్తో హాయిగా బ్రతకగలను. నా కూతురికి ఈ విధంగా మర్యాదలు జరపమని నేనెప్పుడూ కొడుకుని ఆదేశించను, ఎందుకంటే ఇంటికొచ్చిన వాళ్ళకి తగిన మర్యాద చేయకపోతే పోయేది వాడి పరువే. సాటి మనిషిగా భావించి కోడలికి నేను ఇంటి పనుల్లో సాయం చేస్తుంటే నన్నొక నౌకరుగా జమకట్టింది నీ భార్య. నా కొడుకు కోడలు కూతురు నన్నెంత గౌరవిస్తున్నారో, వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరు చూశారు. ఈ వయసులో నాకింతకంటే ఏం కావాలి? మీరు కూడా నాలాగా ఉండడానికి ప్రయత్నించండి, అద్దె ఇంటిలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశాడు రామయ్య. కాసేపు ఆలోచించి చివరకు వేరే అద్దె ఇంటిలో ఉండడానికే నిర్ణయించాడు ఈశ్వరరావు. వివాహం అయ్యాక ఇది ఈశ్వరరావు మొదటి స్వంత నిర్ణయం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మేము చెప్పబోయే మంచి మంచి కథల నోటిఫికేషన్లు మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.